ओके गुड मॉर्निंग स्टूडेंट्स फर्स्ट बीएससी की संबंधी फर्स्ट सेम सिलेबस ने का रिव्यू चेयर जरूर सो रिव्यू लो फर्स्ट कॉन्सेप्ट मन की क्लासिफिकेशन ऑफ कार्बोहाइड्रेट ओके सो कार्बोहाइड्रेट्स आर ऑफ्टन रेफर्ड टू एज ए सैक्राइड्स सैक्राइड्स अंटे ग्रीक वर्ड अदि सो सैक्राइड मीन्स शुगर अन्नमाट सो दे आर ब्रॉडली क्लासिफाइड टू थ्री मेजर ग्रूप्स दोज आर मोनोसैक्राइड्स ऑलिगोसैक्राइड्स अंड पॉलीसैक्राइड्स मोनोसैक्राइड्स अंटे सिंगल यूनिट्स उंटे ऑलिगोसैक्राइड्स अंटे मोर देन वन यूनिट अन्नमाट अंटे टू थ्री फोर इट्ला उंटे ऑलिगोसैक्राइड्स పాలిసాక్రైడ్స్ అనేటప్పటికి మెనీ అనమాట సో మెనీ మోనోసాక్రైడ్స్ అంటే వాటి పాలిసాక్రైడ్స్ అంటారు ఓకే సో రైట్ సో ఇక్కడ డిపెండ్ అపాన్ ద కార్బన్ నెంబర్ సారీ మళ్ళీ టేబుల్ ఒకటి చూస్తున్నాం చూడండి ఫస్ట్ మోనోసాక్రైడ్స్ వెళ్దాం టేబుల్ తర్వాత చూద్దాం ముందు మోనోసాక్రైడ్స్ వెళ్దాం మోనోసాక్రైడ్స్ మనం ఏమంటామంటే మోనో అంటే సింగిల్ అని చెప్పాను కదా మోనోసాక్రైడ్స్ మళ్ళీ క్లాసిఫై చేసినట్లయితే జనరల్ ఫార్ములా చూడండి ఒకసారి మోనోసాక్రైడ్స్ సంబంధించినటువంటి సిఎన్ ఎస్ టూఓ ఎన్ ఇది జనరల్ ఫార్ములా దేనికి మోనోసాక్రైడ్స్ సంబంధించిన అంటే కార్బన్ నెంబర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కార్బన్ నెంబర్ అనమాట ఎన్ ఈజ్ ఈక్వల్ టు కార్బన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయినట్లయితే ఏమవుతుందంటే ఫార్ములా ఏంటి సిఎన్ ఎస్ టూఓ ఎన్ కాబట్టి సో ఎన్ ఈజ్ ఈక్వల్ త్రీ కాబట్టి సి త్రీ ఎస్ టూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సి త్రీ ఎస్ సిక్స్ ఓ త్రీ అనమాట అంటే త్రీ కార్బన్స్ ఉన్నటువంటి షుగర్ అని సో ఆ విధంగా ఉంటుంది తర్వాత మళ్ళీ దీన్ని మోనోసాక్రైడ్స్ ని డిపెండ్ అపాన్ ద ఫంక్షనల్ గ్రూప్ డిపెండ్ అపాన్ ఫంక్షనల్ గ్రూప్ క్లాసిఫైడ్ ఇంటూ ఆల్ డోజెస్ అంటే ఆల్ హెడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది అనమాట ఆల్ హెడ్ ఫంక్షన్ గ్రూప్ అండి అలాగే కీటోజెస్ కీటో ఫంక్షన్ గ్రూప్ అంటే వాటిని ఏ కీటోజెస్ అన్న ఇది కీటోన్ ఫంక్షన్ గ్రూప్ సో ఆల్ డోజెస్ కీటోజెస్ అలాగే డిపెండ్ అపాన్ ద కార్బన్ నెంబర్ వాటిని మనం ఏమంటే ఇక్కడ టేబుల్ చూడండి టేబుల్ మట్టి అర్థమవుతుంది టేబుల్ చూద్దాం సో డిపెండ్ అపాన్ ద కార్బన్ నెంబరు మనం ఏమంటే వీటిని టెట్రోజెస్ అంటే త్రీ కార్బన్స్ ఉన్నాయి అలాగే సారీ ట్రయోజెస్ ఫస్ట్ ఏంటంటే ట్రయోజెస్ అంటే త్రీ కార్బన్స్ ఉన్నాయి అనమాట అలాగే టెట్రోజెస్ అంటే ఫోర్ కార్బన్స్ ఇదిగో టెట్రోజెస్ ఫార్ములా ఏంటి సి ఫోర్ హెచ్ ఎయిట్ ఓ ఫోర్ అనమాట అలాగే ఐదు కార్బన్లు అనుకోండి పెంటోజెస్ సి ఫైవ్ హెచ్ టెన్ ఓ ఫైవ్ అలాగే ఎక్సోజెస్ ఆరు కార్బన్స్ ఉంటే ఎక్సోజెస్ అంట సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ అలాగే సెవెన్ కార్బన్స్ ఉంటే హెప్టోజెస్ అంట సి సెవెన్ హెచ్ ఫోర్టీన్ ఓ సెవెన్ అనమాట సో అలాగే ఇది కార్బన్ నెంబర్ పెట్టి సో అలా కాకుండా మనకి డిపెండ్ అపాన్ ద ఫంక్షనల్ గ్రూప్ వీటిని మళ్ళీ క్లాసిఫై చేస్తాం ఒకటి ఆల్డోజెస్ రెండవది కీటోజెస్ ఆల్డోజెస్ లో ఉన్నటువంటి ట్రయోజ్ షుగర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ కీటోజ్ షుగర్ ఎగ్జాంపుల్ ఏంటి డైహైడ్రాక్సీ హిస్టోన్ సో దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మూడు కార్బన్లు కాబట్టి వన్ టూ త్రీ త్రీ కార్బన్స్ ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది ఓహెచ్ హెచ్ ఓహెచ్ హెచ్ అండ్ హెచ్ సో ఈ విధంగా ఈ గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ ఉండటం జరుగుతుంది అనమాట అలాగే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఎసిటోన్ అండి ఇక్కడ కీటో షుగర్ ఎగ్జాంపుల్ ఇది కూడా త్రీ కార్బన్స్ కాబట్టి వన్ టూ త్రీ అయితే కీటోన్ గ్రూప్ ఎప్పుడు కూడా సెకండ్ కార్బన్ ఉంటుంది సి డబుల్ బాండ్ ఓ ఇక్కడ ఓహెచ్ హెచ్ హెచ్ అలాగే ఇక్కడ సిహెచ్ టు ఓహెచ్ ఈ విధంగా డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఉండటం జరుగుతుంది అనమాట రెండో ఎగ్జాంపుల్ ఆల్డోజ్ కి ఫోర్ కార్బన్స్ ఉన్నటువంటి ఎరిథ్రోజు కీటోజ్ కి ఎరిథ్రోజు అంటే ఇక్కడ ఫోర్ కార్బన్స్ అంటే త్రీ కార్బన్స్ చేసుకున్నాం ఇప్పుడు ఫోర్ కార్బన్స్ అనమాట ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కార్బన్స్ ఉంటాయి ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఓహెచ్ లు కామన్ ఈ పక్కన ఓహెచ్ ఈ పక్కన హెచ్ అనమాట ఓకే ఎరిథ్రోజ్ కీటో షుగర్ కి ఎరిథ్రోజ్ పెంటో షుగర్ కి ఐదు కార్బన్ ఉంటే ఆల్డోజ్ రైబోజు కీటో షుగర్ రైబోజు గ్లూకోజ్ ఫ్రక్టోజు కీటో షుగర్ కి హెక్సో షుగర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ కి ఏమో గ్లూకోజ్ కీటోజ్ కి ఏమో ఫ్రక్టోజ్ అనమాట తర్వాత హెప్టోజెస్ కి గ్లూకో హెప్టోజు ఇదేమో సెడో హెప్టలోజు
एग्जाम्पल। ओके राइट। सो తర్వాత మళ్ళీ మనం వీటిని ఏం చేసామంటే ఆలిగోసాకరైడ్స్ అండ్ క్లాసిఫై చేసాం కదా, ఆలిగోసాకరైడ్స్ అంటే 2 to 10 మోనోసాకరైడ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆలిగోసాకరైడ్స్ లో మనకి ఏంటంటే మనకి డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్, టెట్రాసాకరైడ్స్ అని ఉంటాయి. డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్ అలాగే టెట్రాసాకరైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటిని మళ్ళీ సెపరేట్ గా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ పాలిసాకరైడ్స్ కి వచ్చినప్పటికీ డైసాకరైడ్స్ లో మనకి సుక్రోజు, లాక్టోజ్, మాల్టోజ్ ఉంటాయి రైట్. పాలిసాకరైడ్స్ కి వచ్చినప్పటికీ పాలి అంటే మెనీ, సో మెనీ కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి పాలిసాకరైడ్స్. ఒకటి హోమో పాలిసాకరైడ్స్, హెట్రో పాలిసాకరైడ్స్. హోమో పాలిసాకరైడ్స్ అంటే ఏంటి, సేమ్ యూనిట్స్ అంటే దాంట్లో ఉన్నటువంటి మెనీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలా మెనీ యూనిట్స్ ఉంటాయి కదా, ఈ మెనీ యూనిట్స్ అన్ని కూడా సేమ్ యూనిట్స్ తో ఉన్నట్లయితే దాని హోమో పాలిసాకరైడ్స్. అలా కాదు హెట్రో పాలిసాకరైడ్స్ అనమాట, ఏ ఓ ఏ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ తో ఉన్నట్లయితే దాన్ని హెట్రో పాలిసాకరైడ్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే సో మోనోసాకరైడ్స్ యొక్క స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ కి వచ్చినట్లయితే మనకి ఇది చూడండి. సో మోనోసాకరైడ్స్ యొక్క క్లాసిఫికేషన్ లో స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ మనం చూద్దాం. ఈ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే మనకి స్టీరో ఐసోమెరిజం కనపడుతుంది, ఎందుకంటే దీంట్లో మనకి ఎసిమెట్రిక్ కార్బన్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. ఎసిమెట్రిక్ కార్బన్స్ మనకి ఉన్నటువంటి కార్బన్ లో ఒక కార్బన్ మనకి 3 కార్బన్స్ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి, సో 3 కార్బన్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి షుగర్స్. సో మనం 3 కార్బన్స్ చూసినట్లయితే దాని కార్బన్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట, ఎసిమెట్రిక్ కార్బన్. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎసిమెట్రిక్ కార్బన్ ఎప్పుడైతే ఉన్నదో దానికి మనకు సిమెట్రీ అనేటువంటి రావడం జరుగుతుంది, ఐసోమెరిజం అనేటువంటి రావడం జరుగుతుంది, సారీ ఐసోమెరిజం రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి గ్లిసరాల్డిహైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే గ్లిసరాల్డిహైడ్ కి ఫస్ట్ కార్బన్ ఏదైతే సిమెట్రిక్ కార్బన్, థర్డ్ కార్బన్ కూడా సిమెట్రిక్ కార్బన్, సెకండ్ కార్బన్ అనేది ఎసిమెట్రిక్ కార్బన్ అనమాట. కాబట్టి దీనికి ఐసోమెరిజం ఉండటం జరుగుతుంది, అందువల్ల ఇది డి ఫామ్, ఎల్ ఫామ్ లో చూడండి. ఓహెచ్ రైట్ సైడ్ ఉంటుంది డి ఫామ్, ఇదే ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎల్ ఫామ్ అనమాట. ఓకే డి గ్లూకోజ్, ఎల్ గ్లూకోజ్ చూడండి ఇక్కడ ఓహెచ్ 5th కార్బన్ దగ్గర ఓహెచ్ ఏదైతుంది అది ఇటువైపు ఉన్నది, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఓకే అలాగే మోనోసాకరైడ్స్ యొక్క బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే గ్లిజరాల్ హెడ్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ యాజ్ ఎ ఫాస్ఫేట్, గ్లిజరాల్ హెడ్ 3-ఫాస్ఫేట్ అని ఉంటుంది మనకి సెల్స్ లో, ఎనర్జీ పర్పస్ లో ఉపయోగపడుతుంది, గ్లైకోసిస్ లో మనకి అది ఒక ఇంటర్మీడియట్ గా ఉండటం జరుగుతుంది. అలాగే డైహైడ్రోకెస్టిన్ కూడా ఫాస్ఫేట్ ఫామ్ లో ఉండటం జరుగుతుంది, అది కూడా గ్లైకోసిస్ లో ఇంటర్మీడియట్ ఉండటం జరుగుతుంది అనమాట. ఓకే అలాగే ఎరిథ్రోజ్, సో ఎరిథ్రోజ్ కూడా మనకి వైడ్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది, సో ఇట్ ఈస్ 4-ఫాస్ఫేట్, ఇట్ ఇస్ ఇంటర్మీడియట్ ఇన్ ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం, హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వే లేని అలా కెల్విన్ సైకిల్ అని ఎరిథ్రోజ్ అనేది మనకు ఎక్కువగా కనపడుతుంది. పెంటోస్ షుగర్స్, సో రైబోజ్ HMB పాత్వేలో కనపడుతుంది, ఆర్ఎన్ఏ లేని డిఎన్ఏ సింథసిస్ లో కనపడుతుంది. ఓకే అలాగే డిఆక్సీ రైబోజ్ డిఎన్ఏ లో కనపడుతుంది, రైబోజ్ రైబులోజ్ ఈ రైబులోజ్ HMB పాత్వేలో కనపడుతుంది, ప్లాంట్స్ లో అయితే కెల్విన్ సైకిల్ కనపడుతుంది. జైలోజ్ గ్లైకోప్రోటీన్స్ లో ఉంటుంది, తర్వాత జైలులోజ్ ఇంటర్మీడియట్ యూరోనిక్ యాసిడ్ పాత్వే లో ఇంటర్మీడియట్ ఉంటుంది ఇది, సో ఎసెన్షియల్ పెంటోనూరియా ఎక్స్క్రీటెడ్ గా మనకి యూరిన్ ఎక్స్క్రీట్ అయిపోతుంది. తర్వాత లైగ్జోజ్ హార్ట్ మజిల్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, హార్ట్ మజిల్ ఉన్నటువంటి మోనోసాకరైడ్ ఏంటి అని అడుగుతుంది అనమాట బిట్ లైగ్జోజ్. సరదా ఎరిథ్రోజ్ అని అనుకుంటాం, హార్ట్ కి ఎరిథ్రోజ్ అంటే ఆర్బిసి కాబట్టి ఎరిథ్రోసైట్స్ లింక్ ఉంటుంది అనుకుంటే ఎరిథ్రోజ్ అనుకుంటాం కానీ ఎరిథ్రోజ్ కాదు లైగ్జోజ్. ఓకే తర్వాత ఎక్సోజ్ షుగర్ కి వచ్చినప్పటికి గ్లూకోజ్ మనకు మెయిన్ ఎనర్జీ సోర్స్, మనకి ఫ్యూయల్ కింద ఎనర్జీ ఫ్యూయల్ కింద ఉపయోగపడుతుంది. అలాగే గెలక్టోజ్ లాక్టోజ్ లో ఇది ఒక మోనోసాకరైడ్ ఉంటుంది కాబట్టి మిల్క్ లో మిల్క్ షుగర్ అంటుంది దీన్ని. అలాగే మ్యానోజ్ ఇది మనకి పాలిసాకరైడ్స్ లో స్టార్చ్ లో ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్రక్టోజ్ ఈ ఏదైతే ప్లాంట్ సోర్సెస్ ఫ్రూట్స్ లేని హనీ లేని వీటన్నిటిలోని ఎక్కువగా
పిఎన్ షుగర్ లేని ఫ్రక్టోజ్ ఉండటం జరుగుతుంది. సో గ్లైకాల్ ఇంటర్మీడియట్ ఉండటం జరుగుతుంది. అలాగే సెడెహెప్టులోజ్ ప్లాంట్స్ ఉండటం జరుగుతుంది. మనకి ఎక్కడంటే మనకి కెల్విన్ సైకిల్ లో యూజ్ ఎక్కువగా కనబడుతుంది ఫోటోసెన్సిస్. తర్వాత డైసాకరైడ్స్ సుక్రోజు వీటి దీన్నే మనం బీట్ షుగర్ అని కేన్ షుగర్ అని కామన్ షుగర్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది మనకి ఎనర్జీ ఇవ్వడంలో మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే లాక్టోజ్ మిల్క్ లో ఉంటుంది. సో మిల్క్ నుంచి వచ్చే ఎనర్జీ అనే సోర్సెస్ అవుతుంది అది మనకి లాక్టోజ్. కొంతమందికి లాక్టోజ్ అనేటువంటి ఇంటాలరెన్స్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే వాళ్ళకి లాక్టేజ్ డెఫిషియన్సీ ఉంటుంది అన్నమాట కాబట్టి. సో లాక్టోజ్ అనేటువంటిది వీళ్ళకి డైజెస్ట్ అవ్వడం అనమాట. అలాగే మాల్టోజ్ స్టార్చ్ హైడ్రోలిసిస్ ద్వారా వచ్చేటువంటిది, దాంట్లో మాల్టోజ్ ఉంటుంది. దీన్ని మాల్ షుగర్ అని కూడా పిలవడం జరుగుతుంది, మాల్ షుగర్ అని. సో దిస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఓకేనా? సో డిఎల్ ఐసోమర్స్, డిఎల్ ఐసోమర్స్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్. గ్లూకోజ్ ఏ విధంగా రైట్ సైడ్ ఉన్నట్లయితే ఓహెచ్ డి అంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే ఎల్ ఫామ్ అని అంటాం. సో తర్వాత ఏపీమర్స్, ఏపీమర్స్ అంటే మనకి ఏదైతే స్ట్రక్చర్ ఫార్ములా సేమ్ అయితే చిన్న ఒక కన్ఫర్మేషన్ అనమాట, అంటే ఒక ఏదో ఒక కార్బన్ దగ్గర చేంజ్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడనప్పుడు మనకి ఏపీమర్స్ కి గ్లూకోజ్ను గెలక్టోజ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. సో గ్లూకోజ్ కి గెలక్టోజ్ కి స్ట్రక్చర్ లో చూడండి, ఫస్ట్ థర్డ్ కార్బన్ చూడండి, ఫోర్త్ కార్బన్ చూడండి, ఫోర్త్ కార్బన్ ఇదిగో ఫోర్త్ కార్బన్. సో గ్లూకోజ్ లో ఓహెచ్ రైట్ సైడ్ ఉంది ఫోర్త్ కార్బన్, ఫ్రక్టోజ్ లో ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట. సో అలాగే ఏదో ఒక కార్బన్ దగ్గర చేంజెస్ జరిగినట్లయితే దాన్ని ఎపిమర్స్ పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఎపిమర్స్. సో డిపెండ్ అపాన్ ద కార్బన్ నెంబర్ మనకి ఇవి ఐసోమర్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి. ఏ కార్బన్ నెంబర్? ఎసిమెట్రిక్ కార్బన్ అనమాట. సో ఎసిమెట్రిక్ కార్బన్ 1 ఉందనుకోండి, సో మనకి ఏమవుతుందంటే ఒక ఓన్లీ 2 ఎసిమెట్రిక్ ఫార్మ్స్ మాత్రమే కనబడతాయి. అలా కాకుండా కార్బన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకోండి, గ్లూకోజ్ ఎసిమెట్రిక్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయంటే సెకండ్ కార్బన్ ఎసిమెట్రిక్ కార్బన్, థర్డ్ కార్బన్ ఎసిమెట్రిక్ కార్బన్, ఫోర్త్ కార్బన్ ఎసిమెట్రిక్ కార్బన్, ఫిఫ్త్ కూడా ఎసిమెట్రిక్ కార్బన్స్. మొత్తం ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి అనమాట, 4 ఎసిమెట్రిక్ కార్బన్స్ ఉంటాయి. సో కాబట్టి 2 to the power 4 అంటాం. సో 2 to the power 4 అంటే దీని ఫార్ములా ఏంటంటే 2 to the power of n అనమాట, ఐసోమర్స్ యొక్క ఫార్ములా. సో n is equal to నెంబర్ ఆఫ్ ఎసిమెట్రిక్ కార్బన్స్ అనమాట. ఎసిమెట్రిక్ కార్బన్ 1 ఉంది అనుకో, 2 to the power 1 కాబట్టి ఓన్లీ 2 ఉంటాయి గ్లిసరాల్ హెడ్. ఇక్కడ ఎసిమెట్రిక్ కార్బన్ 4 కాబట్టి 2 to the power 4, దట్ ఈస్ ఈక్వల్ 2 into 2 into 2 into 2, దట్ ఈస్ 16 ఐసోమర్స్ ఉంటాయన్నమాట. దీనికి గ్లూకోజ్ చూడండి, డి ఎల్లోజ్, డి ఆల్ట్రోజ్, డి గ్లూకోజ్, డి మ్యానోజ్, డి గ్యాలోజ్, ఐడోజ్, గెలక్టోజ్, క్యాలోజ్ ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయన్నమాట. ఈ 8 కూడా డి ఫామ్, మళ్ళీ 8 కూడా ఎల్ ఫామ్స్ ఉంటాయి. అంటే మొత్తం 16 ఐసోమర్స్ ఉంటాయన్నమాట గ్లూకోజ్. ఓకే, సో అది ఎవరు గ్లూకోజ్. ఓకే, మోనోసాక్రైడ్స్ క్లాసిఫికేషన్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. యానోమర్స్ కూడా చూద్దాం మనం, ఇక్కడ యానోమర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యానోమర్స్ ఏంటంటే మనకి ఏదైతే ఫస్ట్ కార్బన్ ఉందో, ఫస్ట్ కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ మనకి రైట్ సైడ్ ఉన్నట్లయితే దాన్ని ఆల్ఫా అంటాము, రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే దాన్ని బీటా అని పిలుస్తామంట. సో యానమెరిక్ కార్బన్ దగ్గర తీసుకోండి, యానమెరిక్ కార్బన్ దగ్గర ఓహెచ్ రైట్ సైడ్ ఉంటుంది ఆల్ఫా, అదే యానమెరిక్ కార్బన్ దగ్గర ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది బీటా అంట. సో యానమెరిక్ కార్బన్ దగ్గర మనకి చేంజెస్ జరుగుతాయి కాబట్టి వీటిని యానోమర్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్ రెండు కూడా యానోమర్స్ అనమాట. సో యానోమర్స్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాయో వాటిని మనకి మీటా రొటేషన్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో మీటా రొటేషన్ అంటే ఏంటి? దట్ ఇస్ స్పెసిఫిక్ రొటేషన్ అనమాట. మీటా రొటేషన్ ఏంటంటే స్పెసిఫిక్ రొటేషన్. ఏంటి స్పెసిఫిక్ రొటేషన్? ద ఆల్ఫా అండ్ బీటా యానోమర్స్ ఆర్ గ్లూకోజ్ హ్యావ్ డిఫరెంట్ ఆప్టికల్ రొటేషన్. ద స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ద ఫ్రెష్లీ ప్రిపేర్డ్ గ్లూకోజ్ సొల్యూషన్ ఇన్ ఎ వాటర్ దట్ ఈస్ ప్లస్ 112.2 డిగ్రీస్ విచ్ గ్రాడ్యువలీ చేంజెస్ అండ్ అటైన్ ఈక్విలిబ్రియం విత్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ ప్లస్ 52.7 డిగ్రీస్. అంటే ఒక ఆల్ఫా డి గ్లూకోజ్ కానీ బీటా డి గ్లూకోజ్ కానీ తీసుకున్నప్పుడు, ముందు ఆల్ఫా డి గ్లూకోజ్ తీసుకున్నాం వాటర్ లో డిజాల్వ్ చేసినట్లయితే దాని యొక్క రొటేషన్ పొలారిమీటర్ లో చూస్తాను, ఇంకా ఆప్టికల్ రొటేషన్ అనేది ఆ పొలారిమీటర్ లో చూస్తున్నప్పుడు
దాని ఆప్టికల్ రొటేషన్ పొలారిమీటర్ ఉంటుంది. పొలారిమీటర్ లో ఆప్టికల్ రొటేషన్ చూస్తున్నప్పుడు నేకడ్ అయితే చూస్తుంటాం, అది చూస్తున్నప్పుడు ఏమవుతుంటే ప్లస్ 112.2 డిగ్రీస్ నుంచి గ్రాడ్యువల్ గా 52.7 డిగ్రీస్ కి రెడ్యూస్ అవుతుంది అనమాట. అలాగే బీటా లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, బీటా డి గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, అది కూడా మనకి ప్లస్ 18.7 డిగ్రీస్ నుంచి 52.7 డిగ్రీస్ వచ్చి అవుతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి, ఒక గ్లూకోజ్ ఆల్ఫా డి గ్లూకోజ్ తీసుకున్నా బీటా డి గ్లూకోజ్ తీసుకున్నా ఆక్వస్ సొల్యూషన్ లో అది ఏమవుతుంది, కన్వర్షన్ అవుతుంది. అంటే ఆల్ఫా నుంచి బీటాకి, బీటా నుంచి ఆల్ఫాకి కన్వర్షన్ అవుతుంది అనమాట. ఏ విధంగా కన్వర్షన్ అవుతుంది, ఇదిగో ఇది రింగ్ స్ట్రక్చర్, ఆల్ఫా రింగ్ స్ట్రక్చర్. ఈ రింగ్ స్ట్రక్చర్ కాస్త ఓపెన్ అవుతుంది అనమాట, ఓపెన్ అయ్యి ఆల్డిహైడ్ ఫామ్ లోకి వస్తుంది. ఈ ఆల్డిహైడ్ ఫామ్ కాస్త మళ్ళీ బీటా రింగ్ బీటా ఫామ్ లోకి వెళ్తుంది అనమాట. సో ఇది ఆల్ఫా తీసుకున్నారు, ఇది ముందు ఇట్లా వచ్చి తర్వాత ఇలా చేంజ్ అవుతుంది. అదే బీటా డి గ్లూకోజ్ తీసుకున్నారు, ఇది ఇలా ఫామ్ అయ్యి మళ్ళీ ఇలా చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఇలా చేంజ్ అవటం ఆగిపోతుంది అంటే ఎప్పుడైతే ఈక్విలిబ్రియం వస్తుందో, ఎప్పుడైతే ఈక్విలిబ్రియం వస్తుందో అప్పుడు మనకి ఇది కన్వర్షన్ అనేటువంటి ఆగిపోతుంది. ఎప్పుడు వస్తుంది అన్నట్లయితే 52.7 డిగ్రీస్ దగ్గర మనకి ఇది ఈక్విలిబ్రియం రావడం జరుగుతుంది. అందుకని 52.7 డిగ్రీస్ అనేటువంటి దాన్ని మనం స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అని చెప్పడం జరుగుతుంది. స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే గ్లూకోజ్ మనం ఇక్కడ పైరాన్ రింగ్ స్ట్రక్చర్, ప్యూరాన్ రింగ్ స్ట్రక్చర్ కూడా చూపించడం జరుగుతుంది. పైరాన్ రింగ్ స్ట్రక్చర్ అనేది 5 మెంబర్ రింగ్ స్ట్రక్చర్, ప్యూరాన్ రింగ్ స్ట్రక్చర్ అనేటువంటి 4 మెంబర్ రింగ్ స్ట్రక్చర్ అనమాట. సో చూసినట్లయితే మనకి ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సిక్స్త్ కార్బన్ బయట కనపడుతుంది. సో మనకి ఏదైతే స్ట్రైట్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి రైట్స్ ఉన్నటువంటి ఓహెచ్లన్నీ కూడా ఇటువైపు డౌన్ సైడ్ వేసుకుంటాము, లెఫ్ట్ సైడ్ ఉన్న ఓహెచ్లన్నీ కూడా పైకి వేసుకుంటాం. ఓకే, ఇదేమో 4 మెంబరింగ్ స్ట్రక్చర్, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్, సిక్స్త్. అంటే రింగ్ అనేటువంటిది సెకండ్ కార్బన్కి ఫస్ట్ కార్బన్కి ఫోర్త్ కార్బన్కి ఫామ్ అయితే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఫస్ట్ కార్బన్కి ఫిఫ్త్ కార్బన్కి ఫామ్ అయ్యేట్లేదు ఈ విధంగా. సో దీనిలో మోస్ట్లీ యాక్సెప్టబుల్ స్ట్రక్చర్ ఏంటంటే పైరాన్ రింగ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో రైట్, ఇది పైరాన్ రింగ్ స్ట్రక్చర్. ఓకే, సో డైసాకరైడ్లోకి వెళ్దాం. మాల్టోజు, సుక్రోజు, మాల్టోజు, లాక్టోజు. ఓకే, సీర్ మీకు నెక్స్ట్ మనకి ఒక సెమినార్ ఒకటి ఉన్నది, గెస్ట్ లెక్చర్. సో కాబట్టి సో దానికి అది ప్రిపరేషన్ అయితే చేస్తాను. సో ఈరోజు ఈ క్లాస్ ఇక్కడతో మీకు క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీకు ఒక లింక్ పంపి